మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరొక ఆనిమత్యాన్ని వదిలిరు అయిపోయింది ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒక్కొక్కటి మడతీసే పని మొదలు పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమైపోతుంది ఆయన ఒక్కొక్క స్టేట్మెంటు ఒక్కొక్క ఆనిమత్యం లాగానే ఉంది నిన్ననే రైతు సంబంధించి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని చెప్పి ఏదైతే అన్నాడో అని రైతుల నోరు మూపిద్దాం అనుకున్నాడు నోరు మూపిద్దాం అనుకున్నారు అది భూమి రంగు అయిపోయింది మొత్తం రైతులు ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఏంది వీళ్ళని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటున్నారు మరిగా ఆ బాధ నుంచి బయటపడాలనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ మళ్ళీ ఒక ఆని ముత్యం లాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది ఏంటంటే చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అందరికి గవర్నమెంట్ ఇవ్వలేము ఒక జాబ్ మేళ రేపు టీచర్స్ కి సంబంధించిన అరవై వేల మంది రిటైర్ అయితే వాళ్ళందరు కూడా మెగా టీచర్స్ జాబ్ చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం రైతులను మనం మోసం చేసేటం దాదాపు సగానికి వచ్చేసింది దాదాపు రైతులను మోసం చేసినట్టే ఈసారికి ఇక మరి మనం వదలాల్సింది మనకు ఈసారి మనం గెలవడానికి కారణం కీలకంగా కారణమైంది ఎవరు నిరుద్యోగులు మరి వాళ్ళని ఎట్లా వదిలిపెడతాం మనం వాళ్ళని వదలొద్దు కదా వాళ్ళని వదిలితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా సో మరి మోసం చేసే ఖాతాలో వాళ్ళు కూడా ఉండాలి కదా అని చెప్పి ఇప్పుడు వాళ్ళ వంతు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది మన కోమటి రెడ్డి గారు అందుకే వాళ్ళ వంత తీసుకున్నట్టున్నాడు ఇవాళ ఒక ఆనిముత్యం లాంటి స్టేట్మెంట్ ఇచ్చిండు అది ఏంటంటే చదువుకున్న యువకులకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేము ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేమంట ఇదే ముక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో పదే 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 చెప్తే మీ సీఎం గారు మీరు ఇప్పుడు ఏం చెప్పారు వచ్చే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు అరే మొత్తం తెలంగాణ గత మొత్తం ప్రభుత్వం అధికారంలో ఉండే తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు లేవయ్య స్వామి మేమే లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి వాటిని సరిగా ప్రమోట్ చేసుకోలేకపోయినాం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదంటే లేదు లేదు సాధ్యమవుతుంది మేము ఇచ్చి చూపిస్తామన్నట్టుగా మాట్లాడితే మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు మెల్లగా తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా సింపుల్గా ఒక మాట వదిలిండన్నట్టు అందులో చెప్పి చెప్పినట్టు ఉంటుంది అది ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేము అందుకని చెప్పి మేము ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించిన మేళా వేస్తారట ఈ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంది రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఏడాదిలో ఇస్తామని చెప్పి క్యాలెండర్ ప్రకటిస్తే కదా మిమ్మల్ని నమ్మి జనాలు ఓటేసారు అంటే రైతుల పని అయిపోయింది ఇప్పుడు రైతులకు మోసం అయిపోయింది ఇప్పుడు నిరుద్యోగుల మంతు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కీలక పాత్ర పోషించింది ఎవరన్నా తెలంగాణలో ఉన్నారంటే వాళ్ళు నిరుద్యోగులు మరి వాళ్ళకు మేలు చేయాలి కదా వాళ్ళని మోసం చేయొద్దు కదా అన్యాయం అవుతుంది కదా మీరు ఏ విధంగా అయితే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారో ఆ విధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి చూపించాలి కదా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు అందరికీ తెలుసు మీరు చెప్పేది ఏం లేదు గత ప్రభుత్వం కూడా చెప్పింది కానీ మీరు ఇస్తా అని ఆశ పెట్టారు రెండు లక్షల ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామన్నారు క్యాలెండర్ ప్రకటించరు లోక్సభ ఎన్నికల కోడ్ ఉంటుందని తెలిసినా కూడా క్యాలెండర్ను ప్రకటించే అంత గొప్ప పార్టీ మీద గొప్ప అంటే స్పెషల్ పర్మిషన్ ఏమైనా తీసుకొని వచ్చి మీరు ఉద్యోగాలు ఎన్నికల సంఘం దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చి ఉద్యోగాలు ఇస్తారేమో అన్నట్టుగా మరి ప్రజలంతా నిరుద్యోగులంతా భావించారు మీరు అంత ఖచ్చితంగా అంత గట్టిగా చెప్పారు కనుక ఇప్పుడు రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ వచ్చినా సరే మేము అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించడం లేదు లేదు ఈ నిరుద్యోగులకు సంబంధించి మేము ఉద్యోగాలు వేయాల్సిందే అని చెప్పి ఈసీ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు కొమటి రెడ్డి గారు ఇప్పటికే రైతులను చెప్తాను కొడతా అని అన్నారు ఏది మీరు ఇచ్చిన మాటలు మీకు గుర్తు చేస్తే రేపు నిరుద్యోగుల పరిస్థితి కూడా ఇంతేనా మరి నిరుద్యోగులకు ఇప్పుడు మీరు ఈ ప్రైవేట్ ఉద్యోగాలు ఇవి అని చెప్పింటారు కనుక వాళ్ళు ఎప్పుడైనా మా ఉద్యోగాల సంగతి ఏంటంటే వాళ్ళని కూడా ఇట్లనే కొడతారా మరి వాళ్ళని దేంతో కొడతారు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు ఒకటి చెప్పైపోయింది మరి నిరుద్యోగులను కూడా చెప్తూనే కొడతారా లేకపోతే ఇంకేమన్నా ఆయుధాలు పెట్టుకున్నారా సార్ చెప్పాలి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే చెప్పిందో అది చేసి చూపియాలి నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీరు తీవ్రమైన నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికే జీవోకి సంబంధించి ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన జీవో ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఇట్లనే మాటిచ్చి మొత్తం మేము అధికారంలోకి రాగానే సీఎం కలుస్తారు నీ సమస్యలన్నీ అయిపోతాయని చెప్పి చెప్తే వాళ్ళు ప్రజావాణి చుట్టూ తిరిగినా తిరిగి తిరగకుండా తిరుగుతున్నారు మొత్తం ఆందోళనలు చేపడుతున్నారు వాళ్ళని కూడా మోసం చేశారు ఇప్పుడైనా రైతులను మోసం చేస్తే మామూలుగా రైతు అనే వ్యక్తి మంచి వ్యక్తి మోసం చేసినా ఓర్చుకుంటారు భరిస్తారు కానీ నిరుద్యోగులు అట్లా కాదు నిరుద్యోగులు విద్యార్థులు అందులో తెలంగాణ నిరుద్యోగుల యువకులు తెలంగాణ విద్యార్థులు ఎంత బలంగా ఉంటారో ఏ విధంగా ఉద్యమాలు చేస్తారో మీకు తెలియంది కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి పరోక్షంగా కారణమైన వాళ్ళు కూడా వాళ్ళే వాళ్ళని మోసం చేస్తే మాత్రం రైతులు కొన్నంత ఈజీగానైతే వాళ్ళు ఊకోరు ఖచ్చితంగా సమాధానం చెప్తారు దయచేసి మరి కోమటి రెడ్డి గారు ఆలోచించుకోవాలి